మనిషి అలా తీరు చూస్తే అసలు రోజు రోజుకు దిగజారిపోతున్నాం. అసలు వాళ్ళు మాట్లాడింది కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకైతే ఏం అర్థమైతే లేదు. ఓ పిచ్చి లేచినట్లు మాట్లాడుతున్నారు, పిచ్చి పడ్డట్లు మాట్లాడుతున్నారు. లేదు మర్చిపోతారు మాట్లాడేటండి, అదేదో రోగం అంటారు. ఏం రోగం అన్నది? మర్చిపోయిన రోగం అల్జీమర్స్. ఉస్మానియా హాస్పిటల్ ను కట్టొద్దన్నోళ్ళు, ఉస్మానియా హాస్పిటల్ కట్టినట్లయితే తలలు అనుకుంటామన్నోళ్ళు, మీ సంగతి చూస్తామన్నోళ్ళు, ఇవాళ అదే ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేదు, నీళ్ళు వస్తున్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడారు అనేది చాలా విడ్డూరంగా ఉంది వీళ్ళ ప్రవర్తన. మరి 70 సంవత్సరాలు ఏం చేసిండ్రు గడివీకిరా, ఏం చేసింది మరి? అసలు మీకు సోయిందా ఉస్మానియా హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ మీ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత పెడుతున్నారు, ఆ పరిస్థితి ఏముంది? ఉస్మానియా హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ కు పక్కన కబ్జాలు అవుతున్నాయి, పక్కన ఎన్క్రోచ్మెంట్ అవుతుంది, దాన్ని కాపాడుకోవాలని ఏదైనా ఆలోచన చేసిందా? ఇలా పెద్ద మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నువ్వు గతంలో ఎప్పుడైనా ఉస్మానియా హాస్పిటల్ పోయి సందర్శించినావా? సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హాస్పిటల్ సందర్శించి ఈ హాస్పిటల్ బాగు చేయాలని చెప్పి మనం ప్రతిపాదించినావా? తెలంగాణ రాష్ట్రం వచ్చే తర్వాత నువ్వు చేసిన పనేంటి? తెలంగాణ రాకుండా ఏమైనా పదవి ఇస్తే రాకుండా నేను అడుగుంటా, ఏదైనా పదవి ఇస్తే ఉద్యమాన్ని అంచి వేస్తా, ఆంధ్రలకు ఒత్తాస వలుపుతా, హారతులు వలుపుతా. ఈ తప్ప మీరు చేసింది ఏమంది? 75 మరి మీరు ఏమైనా రిపేర్ చేయించి ఏమైనా దాన్ని ఉల్లబెట్టిరా? ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు సందర్శించింది కొత్త హాస్పిటల్ కట్టాలని, ఆ దుస్థితిని దిగానికనే ఒక ముఖ్యమంత్రిగా స్వయంగా పోయి సందర్శించి కొత్త బిల్డింగ్ కట్టాలి, మంచి టవర్స్ కడతా, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కడతా అని చెప్పి చెప్పి మరి ఆ రోజు కిషన్ రెడ్డి గారు, ఆ రోజు మరి దత్తాత్రేయ గారు పెద్దలు, ఇంకా చాలా మంది బట్టి విక్రమగారు గారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోయి అట్లెట్ల పడతాం అన్నారు కాదా? మరి ఇలా ఆయన మాటలు ఆ రోజు మాటలు మర్చిపోయిందా? మతిమారుపా ఉక్కు అని చెప్తాడు ఉమ్మవారి గారు కట్టొచ్చు కదా, జ్ఞానం ఉండాల. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కు 8 కిలోమీటర్ల దూరంలోనే టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ ఉంటేనే ఆ మెడికల్ కాలేజ్ ఉంటుంది, లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ ఉండదు. ఎలా నినమానం కాదు ఇది కాలేజ్, ఉర్దూలో ఉండే మెడికల్ కాలేజ్, ఉర్దూలో కూడా చెప్పారు 1919లో ఉర్దూ మెడికల్ కాలేజ్. ఆ తర్వాత 1942లో ఇంగ్లీష్ వచ్చి స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి కాలేజ్ ఇది. భారత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా నిబంధనల మేరకు 8 కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పి అక్కడ కాలేజ్ హాస్టల్ ఉంది. గదిలో లేకుండా చెంచల్ కూడా జైలు దగ్గర కట్టొచ్చు కదా, లేకపోతే ఇంకో దగ్గర కట్టొచ్చు కదా, ఊరు బయట కట్టొచ్చు కదా అని మాట్లాడితే తెలుసుకోవాలన్నా మాట్లాడాలా? చరిత్రాత్మకమైన కట్టడం అంటాడు, మరి ఆ కట్టడం 4 ఫ్లోర్ల దగ్గర నుంచి కట్టవద్దు, మరి రెడ్ లైన్ బిల్డింగ్ పక్కలో ప్రజల అవసరాల మేరకు మారుతున్నటువంటి సమాజానికి ఆధునీకరణకు సంబంధించినటువంటి దాని ప్రకారము అత్యాధునికమైన హాస్పిటల్ కట్టాలని ముఖ్యమంత్రిగా పోయి పర్యటించి ఎన్ని కోట్లనే పెడతానంటే ఆనాడు పోయి మీరు కోట్ల కేసు వేయించి మాట్లాడి అడ్డుకొని ఈ రోజు హాస్పిటల్లో నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి వ్యంగ్యంగా మాట్లాడు. కాళేశ్వరం నీళ్ళు అంటే ఏమైనా ఖరాబ్ చేసినవా? ఖరాబ్ చేసిన నీళ్ళ కాళేశ్వరం నీళ్ళతో 45 లక్షల ఎకరాల నీళ్లు భూములు పండుతలేవా? ఈ కాళేశ్వరం నీళ్లతో పండే పంటలు కొన్ని ఈరోజు భారతదేశంలో అగ్రభాగంగా 60% ప్యాడీ అందించేటువంటి ఘనత ఇలా కాళేశ్వరం నీళ్ళలో భాగం లేదా?
కాళేశ్వరంలో తెలంగాణ బాగుపడలేదా? ఎందుకంటే కన్ను మండుకుంటున్నావే మీకు కాళేశ్వరంతో పోలుస్తారు, కాళేశ్వర మీరుతో పోలుస్తారు. అడ్డుకునేటోళ్ళు మీరే, మాట్లాడేటోళ్ళు మీరేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు, ఎన్ని తీసుకొచ్చారు? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక రెండు కాలేజీలు వచ్చినాయి. కాకతీయ మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ ముందుంటే ఆదిలాబాద్, నిజామాబాద్ లో మాత్రం కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వాదం ఒత్తుకొని బయటికి వెళ్ళిండో, తెలంగాణ జరుగుతున్న అన్యాయం నిలదీసిండో, నీళ్లు నిధులు నియామకాలు హాస్పిటల్ అధ్వానంగా మరణి మాట్లాడిండో, అప్పుడు రెండు మరి 1978 నుంచి 2009 వరకు తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదు? ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుబంధంగా మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్లు నర్సులు, బ్రహ్మాండమైనటువంటి ఆధునిక హాస్పిటల్ అవుతుంది కదా. మరి తెలంగాణలో మెడికల్ కాలేజ్ పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణలో ఉస్మానియా హాస్పిటల్ బాగు చేయాలని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? క్యాబినెట్ ఎందుకు మాట్లాడలేదు? ఇదే అసెంబ్లీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉస్మానియా హాస్పిటల్ సందర్శించి తీరు బాగాలేదని ఎందుకు అడగలేదు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది? మరి కిషన్ రెడ్డి గారు కూడా ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆ రోజు ఈ హాస్పిటల్ కట్టదని ఎందుకు అన్నాడు? గాల్లెవర్ధం హాస్పిటల్ గాల్లెవర్ధమా? హాస్పిటల్ అనేది కాలేజీకి 8 కిలోమీటర్ల దూరం ఉండాల, గాయత్రం లేదా? మీ ముఖ్యమంత్రిగా మీ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు 3 ఏళ్ల క్రితం ఆయన నియోజకవర్గంలో ఆక్సిజన్ అందక దాదాపు 63 మంది చిన్న పిల్లలు మృత్యువాత పడతారేమో అది కనపడలేదంట. ఇలా ఉస్మానియా హాస్పిటల్ నీళ్లు రాదని దాని వ్యంగ్యంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరంలో ఉండే కషాయం నీళ్ళ, కషాయం ఏమన్నా రక్తం నీళ్ళ, తెలంగాణను అన్యాయం చేసిన నీళ్ళ, కాళేశ్వరం నీళ్ళు వచ్చే ఉన్న తెలంగాణ ముంచినాయా? లేకపోతే తెలంగాణలో పంటలు పండించినా? ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉన్న ఆ రోజు ఆపి మీరు పరిపాలించే రాష్ట్రంలో చనిపోతే లేదంట, మా తెలంగాణలో హాస్పిటల్ కడతామంటే మీరు అడ్డుకోని, మీరు అడ్డుకున్న మూలాన మరి ఇక్కడ డ్రైనేజ్ నీళ్లు పగిలిపోయి వర్షం నీళ్లు పైప్ పగిలిపోయి లోపలికి వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి ఇక ఉస్మాన్ హాస్పిటల్ చూసినామని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 1978 నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యేందుకు ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో తెలంగాణకు 2 కాలేజీలు ఉన్నాయి, 2 కాలేజీలు వచ్చినాయి. కేసీఆర్ గొడవ చేస్తేనే తర్వాత 2 వచ్చినాయి. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత 5 మెడికల్ కాలేజీలు. మెడికల్ కాలేజ్ వస్తే ఉదాహరణ యొక్క మా మహబూబ్ నగర్ లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మాకు వచ్చింది. మెడికల్ కాలేజ్ కాకముందు హాస్పిటల్లో 15 మంది డాక్టర్లు ఉంటే మెడికల్ కాలేజ్ వచ్చినందుకు ఇలా 215 మంది డాక్టర్లు ఉన్నారు. ఆ రోజు 70 మంది నర్సులు ఉంటే ఈరోజు 490 మంది నర్సులు ఉన్నారు. అంటే ఒక కాలేజ్ వస్తే హాస్పిటల్ ఎంత డెవలప్ అవుతుంది, ఒక హాస్పిటల్ వస్తే ఆ పేద ప్రజలకు ఎంత లాభం అయితే ఆలోచించాలి. ఒక హౌస్మెన్ హాస్పిటల్ నీరు చూపించి మొత్తం వైద్యం ఎలా అయిపోయిందని భ్రమ చేయకండి, భ్రమలో ఎవరు లేరు. ఇక్కడ పేదవాళ్ళకు వైద్యం అందించాలని హాస్పిటల్లో కేసీఆర్ కిట్ తెచ్చింది. ముసలి వాళ్లకు 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు కళ్ళద్దాలు ఇచ్చింది. ఎంతమంది అభాగ్యులకు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందేటట్టు చేసింది మీ పరిపాలనలో. నేను దాని బిడ్డ తెలంగాణలో ఇప్పుడు కాదు,
ఆనాటి ప్రభుత్వంలో నేను దాని బిడ్డ సర్కార్ దవాఖాన కన్నాను. ఇవాళ ఒక్కసారి సర్కార్ దవాఖాన వైపు చూడండి, ఏ రకమైన వైద్యం అందిస్తున్నామో. ఊర్లలో ఉండే ఆశా వర్కర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హాస్పిటల్ వరకు నాటి పేషెంట్ల డాటా చూపించుకోండి, ఓపి ఈరోజు ఇచ్చండి. మీ ఆయనలో ఏదో పెద్దగా వరదలెట్టినట్లు ఇలా మేమేదో ఖరాబ్ చేసినట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో అద్దాల మీద కట్టినట్లు, ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళే కట్టినట్లు ఇలా మేము వచ్చి ఖరాబ్ చేసినట్లు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోనే వీలు ఆనాటి ముఖ్యమంత్రులతో ఇలా చేయించి అద్దాల మీద కట్టి గ్రానైట్ గా వేసి పెద్ద వరద వచ్చినట్లు, ఆ నెలలో వచ్చి మేము బొక్కలు పెట్టి నీళ్లు పోసినట్టు. ఆయన స్టాలిన్ ఇస్తే మేము బుక్కలు పెట్టినట్లు, అందుకే నీళ్ళు వచ్చినట్లు దాన్ని చూపించి ఓ ఫోటోల మీద ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల పాత్ర ఇక్కడ లేదు, పాత్ర పోషించట్లేదు. ప్రతిపక్షం అంటే సలహా సూచనలు ఇవ్వాలి. ఆనాడు పరిపాలనలో కూడా వీళ్ళ పాత్ర మంచి లేదు, అధికారంలో ఉన్నటువంటి పాత్ర నీచంగా ప్రవర్తించిన ఈ ప్రాంతం పట్ల. ఇవాళ ప్రతిపక్ష హోదాలో పబ్లిక్ చూసినట్టు కూడా ఇవాళ వీళ్ళ తీరు కూడా మారలేదు. ఏ కట్టడం కడదామంటేనేమో కోర్టు చేస్తారు, కోర్టు కేసులు తీసి కడితేనేమో దాన్ని రాద్దాం చేస్తారు. సెక్రటరీ కట్టిన రాద్దాంతమే సెక్రటరీలో చూసిండ్రు, పాత భవనం ఉంది, ఓ 20 ఏళ్ళ నుంచి చుట్టుముట్టు కంచి వేసిండ్రు, పడిపోయినటువంటి దాని పక్కన బోర్డు పెట్టిండ్రు ఈ బిల్డింగ్ పక్క నుంచి పోవద్దు అని. ఆ బిల్డింగ్ పక్కల బిల్డింగ్లలో సెక్రటరీ సంసారం. ఇది కూడా ఆ బిల్డింగ్ కూడా కొట్టకుండా పక్కన కట్టాలంటారు. కట్టాలంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలి, ఎంత మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్పిటల్లో ఎన్ని ఎకరాలు ఉండాలి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మరి పక్కన బిల్డింగ్ కట్టి ఇది ఊరిపోతుంటే మనుషుల మీద పడుతుంటే మరి దానికి బావేమా? 2010లోనే నిపుణుల కమిటీ ఈ బిల్డింగ్ పనికిరాదు, రిపేర్ కూడా చేయడానికి రాదు, కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పింది. మీ ప్రభుత్వ ఆయనలోనే ఇచ్చింది రిపోర్టు, ఇది వాస్తవం కాదా? మీరు పరిపాలించిన మొత్తం 78 నుంచి 2009 వరకు ఒక్క కాలేజీ రాలేదు, అది వాస్తవం కాదా? ఈరోజు మహబూబ్నగర్లో మెడికల్ కాలేజీ, సిద్దిపేటలో కాలేజీ, నల్గొండలో కాలేజీ, సూర్యాపేటలో కాలేజీ, ఇలా బీబీ నగర్లో కూడా మా ఎంపీలు మా గవర్నమెంట్ కొట్లాడి ఒప్పించి ఇలా కాలు తెచ్చుకున్నారు. 6 ఏళ్లలో 5 కాలేజీలు చేస్తే 70 ఏళ్లలో మీరేం చేశారు? తెలంగాణ వైద్యం పట్ల మీరు ఏం చిత్తశుద్ధి చూపించారు? మీరు ఇట్లా ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక కాలేజీ పెట్టింటేనేమో ఇవాళ మీకు అనుకుంటుంది అబ్బా మీరు బాగా వరదీసినారు, మేము ఇంకా చేయలేకపోయాం. ఒక కాలేజీ పెట్టకుండా, ఒక హాస్పిటల్ పెట్టకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా ఇవాళ మీరు మా ముఖ్యమంత్రి గారు తిట్టేది ఇదేం పద్ధతి?